fast. Thank you. మీరు ఇక్కడ ముక్కలు నాడితే మా అందరికి స్పోర్ట్ మేడం మా మండలం. పెద్ద మొక్క కనబడతలేదు. 30 రోజుల హరితహారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత 3 రోజుల నుండి హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములై ఎప్పుడు ఊహించని విధంగా ఈ హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా అదృష్టం ఏంటంటే శ్రీమతి అమల గారు చాలా పేరున్న వ్యక్తి, ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, బ్లూ క్రాస్ సొసైటీ అట్లాంటిది మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు జీవరాశులే కాదు మనం చెట్లు లేకుండా ఉన్న కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడతామని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చి మా షాద్నార్ కాన్స్టిట్యున్సీలోని కేశంపేట మండలం పాపిరెడ్డి కూడా విలేజ్లో తను స్వచ్ఛందంగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 5,000 మొక్కలు నాటాలనే సంకల్పంతో మా అందరికీ ఆదర్శంగా నిలిచి ఆమె ఇక్కడికి విచ్చేయడం, మా అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తనని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఈ తాలూకాలో ప్రతి వ్యక్తి ఒక్క చెట్టు అయినా నాటినట్టయితే తప్పకుండా మనం ఈ రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలుస్తామని తెలియజేసుకుంటూ వారికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా ఉంది. నాగార్జున అఖిల్ కూడా రావాల్సిన కోరిక ఉంది కానీ వాళ్ళు షూటింగ్లో ఉన్నారు, ఆయన తరపు నుంచి నేను చేస్తున్నాను. హరితహారం మనకి ఎంతో ముఖ్యమని, కొన్ని సంవత్సరాల నుంచి సరిగా వర్షం పడలేదు, వ్యవసాయంకి చాలా ఇబ్బంది పడింది, ఇక్కడ ఏరియాలో కూడా చాలా చెట్లు చచ్చిపోయింది. సో ఈ వర్షంతో బాగా జరుగుతుందని కోరికతో హరితహారంలో ప్రతి ఒక్కరు పాల్గొని మన రాష్ట్రాన్ని బాగా చేయాలని కోరిక ఉంటుంది.